ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంపై విమర్శలు సంధించారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ 2018 నుంచి రాష్ట్రంలో అమలవుతోన్న ఈఐ కేంద్రాలు జగన్ ప్రభుత్వానికి కనిపించలేదని ప్రశ్నించారు ఆయన. ఇక్కడ అమలవుతున్న పథకాన్ని ఆపేసి పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల పేర్లతో కొత్తగా చేస్తున్నట్లు ఆర్భటాలు చేస్తున్నారని ఆరోపించారు దేవినేని ఉమ. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా కంటి వెలుగు కార్యక్రమానికి బయలుదేరారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈఐ కేంద్రం కనపడలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత కనపడింది. ఇవాళ జరుగుతున్న ప్రోగ్రాంని 4 నెలలుగా ఆపేసి ఇవాళ వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టుగా పక్క రాష్ట్రం మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఆ పథకాలే పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవాలని మొదలుపెట్టారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, ఫిబ్రవరి 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈఐ కేంద్రాల కింద ఎంతమందికి సాయం చేసింది, ఎన్ని లక్షల మంది కళ్ళజోళ్ళు ఇచ్చింది, మీ మంత్రికి కానీ మీకు కానీ చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలకి దీని మీద వివరణ ఇవ్వమని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా.